నేను చెప్పబోయేది దుల్కర్ సల్మాన్ మూవీ గురించి కాదు, ఆయనను అలా డ్యాన్స్ చేసేలా ఇన్స్పైర్ చేసిన మూవీ గురించి. అలాంటి సూపర్ కంటెంట్ ఉన్న సరైన పబ్లిసిటీ లేకనో రికగ్నైజ్ పీపుల్ లేకపోవడం వల్ల ఈ మూవీస్ని మిస్ అయిపోయి ఉంటాం. అలా మిస్ అయిన 7 మోస్ట్ అండర్ రేటెడ్ మూవీస్ ఆఫ్ 2022 ఇన్ తెలుగు అనేవి చూద్దాం. Number 7, అజగజాంత్రం. ఒక ఇంటెన్స్ యాక్షన్ ఫిలిం చూద్దాం అనుకుంటే డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఆ సినిమాటోగ్రఫీకి, ఎడిటింగ్కి ఒక దండం పెట్టాలబ్బా, టాప్ క్లాస్ అని చెప్పాలి. కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి గాయస్, ఫైట్స్ని కూడా ఇంత అందంగా బ్యూటిఫుల్ ఒక డ్యాన్స్ కొరియోగ్రఫీలా కొరియోగ్రాఫ్ చేశారు, సూపర్ అంతే. లంచ్ సీక్వెన్సెస్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్స్ కోసం చూసేయచ్చు మూవీని. మూవీ స్టోరీ అంతా ఒక టెంపుల్ ఫెస్టివల్ అండ్ అక్కడ జరిగే ప్రాబ్లం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూవీ అంతా ఒక క్రాకర్లా ఎడ్రన్ లష్ ఇస్తూనే ఉంటుంది. మూవీకి మనం పర్సనల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. అండ్ ఒరిజినాలిటీ అంటే మలయాళం మూవీస్ గురించి తెలిసిందే, స్టోరీ కొత్తగా ఉంటాయి బట్ ఒక చిన్న ప్లాట్ అది దాని చుట్టే రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో ఒరిజినాలిటీ బట్ స్మాల్ స్టోరీ కావడం, సో 7/10. అండ్ యాక్షన్ మూవీ ఎందుకు చూడాలంటే యాక్షన్ సీక్వెన్స్ కోసం చెప్తా, సో 8/10. అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ సోనీలివ్. రాత్రి అనుకుడే పొద్దుగల కూడా అనుకుడైనా సినిమా కాదు. Number 6, ఓదలా రైల్వే స్టేషన్. ఇదొక సైకో థ్రిల్లర్ మూవీ. 1 hour 30 minutesలో ఒక మంచి ఎంగేజింగ్ థ్రిల్లర్ మూవీ చూస్తా అంటే డోంట్ మిస్ దిస్ ఫిలిం. డైరెక్ట్ OTT రిలీజ్ వల్ల లేక సరైన పబ్లిసిటీ లేకపోవడం వల్ల మూవీ వచ్చిందని ఎక్కువ మందికి తెలియదు. మూవీ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ మెయిన్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది. మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, బట్ ఎడిటింగ్ కొంచెం బాగుంటే బాగుండు అనిపించింది. మూవీ అంతా ఓదలా అనే ఒక రూరల్ ఏరియాలో పెళ్ళైన అమ్మాయిల చుట్టూ అండ్ వాళ్ళని రేప్ చేసి చంపేస్తున్న కిల్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ నా పర్సనల్గా ఈ మూవీకి 7/10. అండ్ స్టోరీ కూడా కొత్త పాయింట్, అండ్ ఏం చెప్పాలనుకున్నా అది పర్ఫెక్ట్గా చెప్పారు. సో ఒరిజినాలిటీకి వచ్చేస్తే 8/10. అండ్ థ్రిల్లింగ్ పార్ట్, సో మెయిన్గా ఇది ఒక థ్రిల్లర్ మూవీ, సో థ్రిల్లింగ్ పార్ట్ అనేది ఎలా ఉంది. సో థ్రిల్లింగ్ పార్ట్ అంటే మూవీలో చాలా రివీలింగ్ పాయింట్స్ ఉంటాయి, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి, అవి కొన్ని వర్కౌట్ అయ్యాయి, బట్ కొన్ని ఏంటంటే మనం ముందే గెస్ చేసేస్తాం. సో మూవీకి థ్రిల్లింగ్ పాయింట్స్ వచ్చేసి 7/10. అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం? Number 5, నెగటివ్. జస్ట్ 48 minutes ఉండే ఒక ఇండిపెండెంట్ థ్రిల్లర్ ఫిలిం. పర్సనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. మూవీలోని విజువల్స్, డైలాగ్స్, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ థీమ్ నన్ను అలా హుక్ చేసేసాయి. ఒరిజినాలిటీ విషయానికి వస్తే ఈ మూవీ ఒక సూసైడ్ చేసుకోవాలనుకునే అబ్బాయి అండ్ ఒక ప్రాస్టిట్యూట్ జరిగే కథ. ఈ యూనిక్ ప్లాట్లో ఒక మిస్టరీ సాల్వింగ్ థీమ్ని బిల్డ్ చేసే ఒరిజినాలిటీకి 8/10 ఇవ్వచ్చు. అండ్ థ్రిల్లర్ విషయానికి వస్తే మనం మెయిన్ క్యారెక్టర్కి రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ నుండే కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అయితే మాత్రం ఆ థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది ఎంత ఉంటుంది అంటే, సో ఒక లోపల ఒక అడ్లైన్ రష్ చేస్తూ ఉంటుంది అండ్ ఆ సాల్వింగ్ అనేది బ్రెయిన్లో మీరు కూడా చేసేస్తూ ఉంటారు. సో దీని థ్రిల్లింగ్ వచ్చేసి 8/10. అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్, డోంట్ మిస్ ఇట్. Number 4, నా మీద కేసు పెట్టు. నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పిన దుల్కర్ సల్మాన్ ఇన్స్పైర్ అయిన మూవీ ఇదే. ఇదొక కామెడీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్. పర్సనల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 7/10. ఎందుకంటే ఇస్కల్లీ కామెడీ థ్రిల్లర్స్లో కామెడీ అయినా ఎక్కువ ఉంటుంది, లేకపోతే థ్రిల్లర్ అయినా ఎక్కువ ఉంటుంది. బట్ ఈ మూవీ స్కేల్ ఈజ్ కొలిచినట్టుగా థ్రిల్లర్ ఎంత ఉంటుందో కామెడీ కూడా అంతే ఉంటుంది. ఒక సీరియస్ కోర్ట్ రూమ్ డ్రామా జరిగిన వెంటనే ఇంకో కామెడీ సీన్ వస్తూ ఉంటుంది. సో అది ఏంటంటే మనకి ఆ థ్రిల్ అనేది ఎంత ఫీల్ అవుతామో మళ్ళీ వెంటనే కామెడీగా అయ్యేసరికి మనం ఒక లెవెల్కి వచ్చేస్తూ ఉంటాం, అంటే మూవీ ఒక లెవెల్లో వెళ్ళిపోతుంది. సో నాకు అలా రెండు మిక్సింగ్ అనేది నాకు పెద్దగా నచ్చదు. సో అవి నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో నేను పర్సనల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి అందుకనే 7/10. అండ్ ఒరిజినాలిటీ విషయానికి వస్తే సేమ్ మలయాళం మూవీ. సో మన మూవీ ఏంటంటే ఒక చిన్న ప్లాట్ తీసుకుంటారు, సో ప్లాట్ చుట్టూ చాలా పర్ఫెక్ట్గా కథను అల్లుకుంటారు. అండ్ సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కూడా అదే, ఒక కుక్క కరిచిన కేసుని ఒక పొలిటికల్ పార్టీని షేక్ చేసేదాకా తీసుకెళ్తారు. సో అలా ఉంటుంది. సో ఒరిజినాలిటీకి మనం ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. అండ్ కామెడీకి 7/10. అండ్ థ్రిల్కి 7/10. అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ హాట్స్టార్. Number 3, మాలిక్. ఫహద్ ఫజిల్, విశ్వరూపం చూపించిన గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ ఇది. ఇది సులేమాన్ అనే ఒక గ్యాంగ్స్టర్ బయోగ్రఫీని ఇన్స్పైర్ చేసుకొని తీసిన మూవీ. పర్సనల్గా నేనిచ్చే రేటింగ్ 8/10. ఒక మూవీలో ఏముండాలో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న మూవీ, ప్రతి క్యారెక్టర్ పర్ఫెక్ట్గా పనిచేస్తే అవుట్పుట్ ఇలా ఉంటుంది అని చూపించే మూవీ. టాప్ నాచ్ యాక్టింగ్, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్, లైట్స్, విఎఫ్ఎక్స్, సౌండ్ నాట్. ఒరిజినాలిటీ విషయానికి వస్తే అవ్వడానికి బయోపిక్ అయినా ద వే దే ట్రీటెడ్ ద మూవీ ఇన్ ఎ థ్రిల్లింగ్ మేనర్, బ్రిలియంట్ అంతే. సో ఒరిజినాలిటీకి 8/10. థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి అబ్సల్యూట్లీ మూవీ మిమ్మల్ని అలా ఎంగేజ్ చేసి కూర్చోబెట్టేస్తుంది. సో థ్రిల్కి కూడా 8/10 అండ్ ఇట్ స్ట్రీమింగ్ ఇన్ ఆహా. నెంబర్ 2 తల్లుమల్ల. నేను పర్సనల్గా ఇచ్చే రేటింగ్ వచ్చేసి 8/10. ఆ 5 ఏంటో ముందు చెప్తా చూడండి. ఒరిజినాలిటీ విషయానికి వస్తే ఇది ఒక మ్యాడ్ మూవీ అని చెప్పొచ్చు. అడ్రినలిన్ రష్ పంపు చేస్తూనే ఉంటుంది. ఈ మూవీని మలయాళం అఖండ అని చెప్పొచ్చు. ఆ స్క్రీన్ ప్లే, బీజిఎంకి మెంటల్ ఎక్కువద్దంతే, బట్ స్టోరీ పెద్దగా ఏముండదు. సో ఒరిజినాలిటీ విషయానికి వస్తే 6/10. ఒకవేళ స్క్రీన్ ప్లే, బీజిఎం ఫ్యాక్టర్స్కి సపరేట్గా రేటింగ్ ఇవ్వమంటే ఐ విల్ గివ్ 9/10. బట్ ఒరిజినాలిటీ అంటే ముందుగా స్టోరీ వస్తుంది కాబట్టి ఇట్స్ 6/10. కామెడీ, కామెడీ ఉంటుంది, బట్ బేసికలీ ఇది ఒక మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ కాబట్టి సో అది కామెడీ అని మనకు తెలుస్తుంది, బట్ అంతగా పగలబడి నవ్వేలా ఎంజాయ్ చేయలేం. నవ్వుతాం, ఎంజాయ్ అనిపిస్తుంది, బట్ పగలబడి నవ్వలేం. సో కామెడీకి 6/10. యాక్షన్ సీక్వెన్సెస్కి ఐ విల్ గివ్ 10/10 అంతే. అసలు ఈ మూవీలో ఒక 2-3 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయబ్బా. 2-3 కాదు, అసలు మూవీ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. మధ్యలో ఒక 2-3 minutes గ్యాప్ వచ్చినా కూడా యాక్షన్ సీక్వెన్స్ అని అలా బ్రెయిన్ అనేది మనం రష్ చేస్తూ ఉంటుంది. అంతలా ఉంటాయి యాక్షన్ సీక్వెన్స్. అండ్ కొరియోగ్రఫీ మాత్రం చింపేసాడు అంతే, సూపర్గా ఉంటాయి. థియేటర్ అండ్ పెళ్లి ఫైట్స్, డోంట్ మిస్ దిస్ ఫిలిం. ఇట్స్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నమ్మలేకపోతున్నాను రా, మనమే మనల్ని తక్కువ అంచనా వేసుకుంటున్నాం అనుకుంటా. మనం మంచి లెవెల్లోనే ఉన్నాం. తిరు ఏ ధనుష్ అండ్ నిత్యామినన్స్ మ్యాజికల్ రొమాంటిక్ కామెడీ ఫిలిం. నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10. ఒరిజినాలిటీ విషయానికి వస్తే బెస్ట్ ఫ్రెండ్స్ టు లవర్స్ ఇలాంటి స్టోరీ చాలా చూసేసి ఉంటాం, బట్ వాట్ మేక్స్ దిస్ ఫిలిం టాప్ నాచ్ అంటే పర్ఫార్మెన్స్ అండ్ న్యాచురాలిటీ. సో ఈ మూవీకి మనం ఇచ్చే రేటింగ్ 7/10. అండ్ ఎంటర్టైన్మెంట్ గట్టిగా ఉంటుంది, చాలా నవ్వుకుంటాం, చాలా ఏడుస్తాం, బాధపడతాం, ఎంజాయ్ చేస్తాం, చూస్తాం, లవ్ చేస్తాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మనం రిలేట్ అవుతాం ఆ క్యారెక్టర్స్కి. ఇట్స్ ద మెయిన్ థింగ్ అనమాట. వన్స్ మనం రిలేట్ అయ్యామంటే ప్రతి ఒక్క ఫీల్, ఆ క్యారెక్టర్ ఫీల్ అయ్యేది మనం ఫీల్ అవుతాం. సో రిలేటబిలిటీ అనేది చాలా ఉంటుంది. సో మూవీని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. సో దీనికి మనం ఎంటర్టైన్మెంట్కి ఇచ్చే రేటింగ్ 9/10. దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా మిస్ అవుతారు. సో అలా మిస్ కాకూడదంటే జస్ట్ షేర్ అవర్ వీడియో. లైంగ్ అవుట్ జల్సా పీడియా.